యూనిఫామ్ సివిల్ కోడ్ అందరికీ ఒకటే చట్టం. ఈ వ్యవహారం మీద చాలా కీలకమైనటువంటి ప్రక్రియనే భారతీయ జనతా పార్టీ చేపడుతోంది. వివిధ రాష్ట్రాలకి అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ కిరణ్ రిజిజు వచ్చింది మత్స్యకారులకు సంబంధించినటువంటి వ్యవహారాల గురించి మాట్లాడడానికి. అయితే ఆయన యూనిఫామ్ సివిల్ కోడ్కి జగన్ మద్దతు అడగడానికి వచ్చారన్నటువంటి విషయాన్ని జ్యోతి ప్రొజెక్ట్ చేసింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఒక జగన్నే ఎందుకు అడుగుతారు, చంద్రబాబును కూడా అడుగుతారు కదా. వాళ్ళకు కూడా 3 ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఉన్నాయి లోక్సభలో, అట్లాగే రాజ్యసభలో కూడా ఒక సీట్ ఉంది కదా. జగన్కి 22 ఎంపీలు అంటే అందులో నుంచి ఒకటి తెలుగుదేశానికి వచ్చింది. అంటే ఇప్పుడు తెలుగుదేశం 4 ఎంపీలు ఉన్నట్టు, వైసీపీకి 21 మంది ఉన్నట్టు రఘురామకృష్ణరాజు వెళ్ళారు. రాజ్యసభకు పరంగా వైసీపీకి 8 మంది దాకా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి ఒక్కళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి మద్దతు అందరినీ అడుగుతున్నారు. అందులో భాగంగా అడిగితే తెలుగుదేశాన్ని కూడా అడగాలి. కాకపోతే కిరణ్ రిజిజు టూర్ ఆ విషయంలో కాదు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు.